ఈ రోజు మనం డాబా స్టైల్లో కాజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్ చపాతి పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డాబా స్టైల్ కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 250 గ్రామ్స్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, మసాలా దినుసులు పచ్చి కొబ్బరి 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు 4, యాలకులు 2, జాపత్రి 1, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, బిర్యానీ ఆకు 1, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, టమాటా 2, ఆనియన్ పెద్దది 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా. డాబా స్టైల్ కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు మనకు వేగి మంచి వాసన వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇంత మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మష్రూమ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం వలన పచ్చివాసన అంతా పోయి టేస్ట్ బాగుంటుంది. మష్రూమ్స్ ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఇలా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ప్యాన్లో మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయ్యాక అందులో మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసుకొని కలుపుకోవాలి. మసాలాను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ ఈ విధంగా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత అందులో కసూరి మేతి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కసూరి మేతి లాస్ట్లో వేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. టూ మినిట్స్ తర్వాత కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ కాజు మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.